చేసినటువంటి చక్కెరపారాలు ఇలా ఉంటాయండి. ఇవి ఇలాగే బయట పెడితే వెతకైతాయి కాబట్టి ఇలాంటి బాక్సులు పెట్టుకొని ప్రిజర్వ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ స్నాక్ గా వీటిని తీసుకోవచ్చండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు ఒక చక్కని స్నాక్ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి. దాని పేరు చక్కెర పార. ఇది చాలా ఇది ఈవినింగ్ టైము మనం టైం పాస్ కల కూర్చున్నప్పుడు ఈ యొక్క స్నాక్ను మనం ఎంజాయ్ చేయొచ్చండి. దీన్ని ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు, నేనైతే దీన్ని గోధుమ పిండితో తయారు చేయొచ్చు లేక మైదా పిండితో అయినా తయారు చేయొచ్చు. నేనేమో కొంతమంది ఏం చేస్తారంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి రెండు కలిపి చేసేవాళ్ళు కూడా ఉంటారు. నేను మాత్రం ఈరోజు పూర్తిగా రెండు కప్పుల మైదా పిండితో ఈ చక్కెరపారాన్ని నేను తయారు చేయాలనుకుంటున్నానండి. ఇది మాత్రం ఇందులో ఈ బౌల్లో ఇది మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల మైదా పిండి నేను తీసుకున్నాను. దీనికి కావాల్సినటువంటి షుగర్ ఇది మనకు సరిపోవటానికి హాఫ్ కప్పు చాలు మనకు షుగర్. ఈ హాఫ్ కప్పును మనం ఈ షుగర్ను మిక్సీలో మనం వేసుకుంటే అది ముక్కాలు కప్పు అవుతుంది. అది దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ మనం బియ్యం పిండి కూడా కొంచెం క్రిస్పీనెస్ కోసం వేసుకోవచ్చు. ఇదే షుగర్లోనే మనం ఒక నాలుగు ఐదు ఏలకులు కూడా వేసి పౌడర్ చేసి ఇందులో కలపాలన్నమాట. ఇది కలిపేటప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ టూ స్పూన్స్ ఫస్ట్ వేద్దాము, తర్వాత ఇంకా సరిపోదు అన్నప్పుడు చూద్దాం. ఇది నెయ్యి వేయాలన్నమాట. ఇవి దీని పదార్థాలు. నేను ఆల్రెడీ మీకు టైం కలిసి రావడం కోసం చక్కెర మరియు ఏలకులు వీటిని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను రెండు కప్పుల మైదా ఉంది. ఇది నేను ఇప్పుడు మీకు కలిపేది ఎలాగో చూపిస్తాను. చూడండి, పౌడర్ చేసుకుని ఇలా ఇందులోకి ఒక స్క్రూ కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూను బియ్యం పిండి వేస్తున్నానండి. ఈ చక్కెర మనం పక్కకి, ఈ రెండు కూడా పక్కకు పెట్టేయచ్చు. ఇంకా కలుపుకోవడానికి కోసం ఫస్ట్ నేను ఇది నెయ్యి వేడి పెట్టడం లేదు, ఇలాగే డైరెక్ట్గా వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తానండి, ఎందుకంటే ఎక్కువ కూడా వేస్తే బాగోదు. ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేయాలి. ఇట్లా ఫస్ట్ ఎక్కువ వేస్తే లోపలంతా మళ్ళీ అదే నెయ్యి వాసన వస్తుంది కాబట్టి ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తానండి. ఏ స్వీట్ చేసినా కూడా మనకు కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ కావాలనుకుంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేస్తే బాగుంటుందండి స్వీట్లలో. అందుకనే ఒక్క చిటికెడు ఉప్పు కూడా నేను ఇందులో కలుపుతున్నాను. కలపాలి. దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే పాలు కూడా వేసి కలుపుకుంటారు. కానీ ఈ యొక్క స్నాక్ ఐటము కొద్దిగా ఎక్కువ రోజులు మనకు స్టోర్ చేసుకోవాలనుకుంటే పాలు వేస్తే తొందరగా ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను వేడి నీళ్ళతో కలుపుతానండి. వాటర్తో కూడా కలపవచ్చు. అయితే డాల్డా కూడా వేసుకుంటుంటారు, అది వద్దు. మనం నెయ్యి వేసి చేద్దాం అనుకున్నా. నేను ఆల్రెడీ పొయ్యి మీద స్టవ్ మీద నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఒకేసారి కలిపితే మనకు లూజ్ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, మనం పూరీల పిండిలా కలుపుకోవాలండి. ఇట్లా బాగా అట్లా అదుముతూ కలపాలి. మనం ఎంత ప్రెషర్ పెడితే అంత మంచిది. పిండి లూజ్ కాకుండా ఒకటేసారి నీళ్ళు వేసుకున్నా పాలు వేసుకున్నా మరీ లూజ్ అయిపోతే మనం అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా కొంచెం మైదా వేసుకొని గట్టి చేసుకోవచ్చు. ఇలా పిండిని బాగా ఇట్లా మడతన చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న పిండిని
మనం ఒక 2 నిమిషాలు సెట్ కానిద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి. అది కాగుతుంటుంది ఒకవైపు. ఇప్పుడు మనం ఇలా ఒక చపాతీలు చేసే రొట్టి చపాతీ చేసే పలక మీద కొంతమంది కిచెన్ టాప్ మీదనే చేస్తారండి. ఇలా కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్నటువంటి ఈ యొక్క పిండిని రెండు భాగాలుగా చేద్దాం. కొంచెం బాగా ఎక్కువ ఎండ ఇది కాకూడదు. ఇలా ఇంకొకటి ఇలాగే మూసి పెట్టండి. చూసారా ఏమీ గట్టిగా కాలేదు, మరీ అట్లనేసి లూజ్గా కూడా కాలేదు. మనం ఇప్పుడు బేలంతో ఇలా అనుకోవాలి. ఈ పల్చగా అనకూడదు, మరి ఎక్కువ మందం కూడా తిక్కకూడదండి. ఇది కేవలం 1 ఇంచ్ మందం ఉండేటట్టుగా చూసుకోవాలి. వస్తే అంత పెద్దగా ఒక మందం, మరి పల్చకుండకూడదు. పల్చకుంటే మనకి ఎట్లా ఊరికే చిన్న అప్పడాలు తిన్నట్టు ఉంటుంది, అలా కాకుండా ఉండాలి. ఒక 1/2 ఇంచ్ మందం మనం కట్ చేసుకోవాలండి. ఈ సైడ్స్కి ఉన్నటువంటి పిండిని మళ్ళా చేసుకోవచ్చు ఇలాగే. ఇంత చిన్న మంట మీద అయితే బాగుంటుంది. ఇలా కొద్దిసేపు డిస్టర్బ్ చేయకుండా అలాగే పెడతామండి. మళ్ళీ అతుకుపోతాయి కాబట్టి కొంచెం చిన్న మంట మీదే కొద్దిసేపు ఇలాగే ఉంచుదాం.